हेलो एव्रीवन, वेलकम टू माय चैनल विश्वेका। ఈ రోజు నేను మరో హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. అది డ్రై ఫ్రూట్స్ నువ్వుల లడ్డు. ఈ డ్రై ఫ్రూట్స్ నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈరోజు చూసేద్దాం. హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ నువ్వుల లడ్డుకి కావాల్సినవి చూద్దాం. కొబ్బరి, ఇలాచి, బాదం పప్పులు, జీడిపప్పులు, వేరుశనగలు, పుటానీ పప్పులు, ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నా కూడా మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. 250 grams బెల్లం, 1 cup నువ్వులు. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా దొరుకుతుంది. ఒక ప్యాన్లో నువ్వులను వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయినప్పుడు మనకి స్మెల్ వస్తుంది, అదే కాకుండా చిటపట అని సౌండ్ కూడా వస్తుంది. అలాంటప్పుడు మనం పక్కకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో జీడిపప్పుని కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాదం పప్పులని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా లైట్గా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే పుటానీ పప్పులని కూడా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే గ్రౌండ్ నట్స్ని రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో మీరు అవి కూడా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ని, నువ్వులని, కొబ్బరిని ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాక 250 grams బెల్లంని తీసుకొని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక 1/2 glass వరకు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు అది బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. సో మనం స్టవ్ ఆన్ చేసుకొని మెల్ట్ అయ్యే వరకు కలబెడుతూ ఉండాలి. పాకం వచ్చేంత వరకు మనం కలబెడుతూ ఉండాలి. అంత లోపల మనం రోస్ట్ చేసుకున్నవన్నిటినీ కూడా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు వేరుశనగ పప్పుని మరియు పుటానీ పప్పులని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఎక్కువ సాఫ్ట్గా అవ్వకుండా చూసుకోవాలి. ఎక్కువగా సాఫ్ట్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నువ్వులని కూడా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందాక మనం బెల్లంని వాటర్లో వేసి మెల్ట్ అయ్యే వరకు పెట్టుకోవాలన్నా కదండి, దాన్ని ఇప్పుడు మనం తీసుకొని మనం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఆ బెల్లంలో ఉన్న మట్టి కానీ డస్ట్ కానీ అంతా పోతుంది. అందుకోసమని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి. తీగ పాకం వచ్చేంత వరకు ఇలా చేసుకుంటూ ఉండాలి. మనకి పాకం రెడీ అయిపోయిందా లేదా అని టెస్ట్ చేయడం ఎలా అంటే, మనం కొద్దిగా తీసుకొని హ్యాండ్కి ఇలా తీగలాగా స్టిక్కీగా అనిపించిందంటే మన పాకం అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 spoon ఘీ వేసుకొని మెల్ట్ అయ్యే వరకు కలబెట్టాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా ఈ పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పాకం మొత్తం పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా లడ్డూలు చేసుకోవాలంటే కష్టం కదా అని కొద్దిగా చల్లారాక చేతికి ఘీ వేసుకొని పిండిని తీసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూల్ని చేసుకోవచ్చు.
కర్రీ ఎంత చల్లగా ఉన్నప్పుడు కూడా ఇలా బాల్స్గా చేసుకోకూడదండి, కొంచెం వేడిగా ఉండాలి, అప్పుడే మనకి విడిపోకుండా ఉంటుంది. చూసారు కదండి హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అని. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో తప్పకుండా చెప్పండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోలో ఇంకో హెల్దీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.